అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 7వ అధ్యాయంలోని 204వ వాక్యం. ఖురాన్ చదువుతున్నప్పుడు, ఎవరైనా సరే ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా కూడా ఉండండి. శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా కూడా ఉండండి. దానివల్ల మీరు కరుణించబడవచ్చు. ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి, శ్రద్ధగా కూడా ఉండండి. ఈ రెండు పనులు కనుక ఖురాన్ చదివేటప్పుడు కనుక చేస్తే మీరు కరుణించబడవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు 7వ అధ్యాయంలోని 204వ వాక్యంలో. ఖురాన్ను చదవటం, రాయటం, వినటం, వినిపించటం, నేర్పటం, నేర్చుకోవటం, దీనికి సంబంధించి ఖర్చు పెట్టడం, వీటి వల్ల లాభాలు ఏమిటో, ఇహలోకంలో, సమాధియుతంలో, పరలోకంలో ఎటువంటి లాభాలు ఉన్నాయో మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా ఖురాన్ చదివేటప్పుడు సైలెంట్గా ఉండటం కూడా, దాన్ని వినటం కూడా ఏ విధంగా పుణ్యమో, అల్లా దీని ద్వారా కూడా కరుణిస్తాడన్న విషయం మరి 7వ అధ్యాయంలోని 204వ వాక్యం ద్వారా అల్లా సుబ్హానహు తెలియజేస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు మనందరికీ కూడా ఖురాన్ యొక్క శుభాలను ఇహలోకంలో, సమాధి యుక్తంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా ప్రసాదించగాక. ఆమీన్.